नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली। तूर्पु गोदावरी जिल्ला प्रतिपाड़ नियोजकवर्ग परिधिलोनी धर्मवरं ग्रामंलो अंजुकंटि आसुपत्रि प्रारंभोत्सवं अट्टहासंगा जरिगिंदि। फौंडर तेज मेनेजिंग डैरेक्टर डाक्टर देवी आध्वर्यंलो स्थापिंचिन अंजुकंटि आसुपत्रिनि माजी एंपी रत्नाभाई सत्यनारायण प्रारंभिंचारु। సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణులకు కంటి వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు। మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ కోర్స్ పాలిక్లినిక్ డయాగ్నోస్టిక్స్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని సీఈఓ హరినాథ్ తెలిపారు। ఏజెన్సీస్ నేనన్న ఈ రోజు నేనన్న మనం మీటింగ్ పెట్టేసినా వాళ్ళు పనాపుకొని రావాలి। అదే సార్ నేను చెప్పడం ట్రై చేస్తున్నారు, దానికి ముందే ప్రిపేర్ అయ్యాం సార్। ఎందుకంటే ఇది మేము ట్రైబల్ క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళం, ఓపీ అంతా ఒంటి గంటకి స్టార్ట్ అయ్యేది, ఆ ఉపాధి ఆపుకొని రావాలి, ఆపరేషన్ కి మనం తీసుకెళ్ళిపోతాం కాకినాడ, ఇంట్లో పరిస్థితులు తెలియదు, ఎన్నోసార్లు మిస్ అలాగని రాజానగరం నుంచి తుని వరకు 6 నెలలు తిరిగితే అక్కడ ఓపీ చూసుకొని లంచ్ ఎగరేసి ఇలా తిరుగుతూ తిరుగుతూ 6 నెలలు తిరిగితే లాస్ట్ లో హోప్ వదిలేద్దాం అనుకున్న అసలు దొరకకపోవచ్చేమో అని ఒక రోజు నాడు 5.5 ప్రాంతం లాస్ట్ నవంబర్ ఆగస్ట్ లో ఇది స్టార్ట్ చేసాం। ఆగస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు పొంతంతా బురద పట్టేసి రాలా పేవలు రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం। వాటర్ కి అతను హెల్ప్ చేశారు, కరెంట్ కి కూడా హెల్ప్ చేశారు, డాక్టర్స్ రివర్స్ అనుకుంటారు మీరు, డాక్టర్స్ మీ లైఫ్ బెటర్ చేయడం కాదు, మీరు రాకపోతే మాకు పని ఉండదు, నిజం చెప్తున్నా, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతో మంది చెప్తాం, ఏ డాక్టర్ దేవుడు కాదు। మానవుడు సంపాదించినటువంటి దాన్ని ఇలా గనక కార్యక్రమాలు చేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంది। ఒక్కరొచ్చినా 10,000 మంది అవుతారు, 10,000 మంది 10 కోట్లు అవుతారు, 10 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అవుతారు। అందుచేత ఇక్కడికి వచ్చిన తక్కువ జనమైనప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక కోటి మందికి చెప్పే పరిస్థితి రావాలి, ఆ కోటి మంది కూడా వచ్చి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేయించుకోవాలి। ఇప్పుడు నాకు ఆశ కలుగుతుంది, ఎందుకంటే నాకు 82 వచ్చి ఇంకా బ్రతికితే బాగుండేమో, నేను మా అంజు గారు హాస్పిటల్ అక్కడ ఎక్కడ బొబ్బిల్లగా అయితే ఇక్కడ వరకు అంటున్నారు అన్ని అని మనసులో కలిగి మాట మాట్లాడాలనుకున్నానండి। అంచేత మీ అందరూ కూడా పరిపూర్ణ ఆశీస్సులు ఇచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ వారి నాన్నగారు నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశ్లేషాలకు జయల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।